మిత్రులకు నమస్కారం. నేను మిస్సిఎస్. మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. గత నెల 20వ తేదీన వచ్చినటువంటి సింగరేణి కాలనీస్కు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్లో లేటెస్ట్గా ఈ సింగరేణి ఉన్నతాధికారులు కొన్ని మార్పులు చేయడం అనేది జరిగింది. ఆ మార్పులు ఏంటంటే, ఇది మనం ఇప్పుడు మనం చూస్తున్నాము సింగరేణి అధికారిక వెబ్సైట్. ఇది ఇక్కడ స్పష్టం చేశారు ఈ నోటిఫికేషన్ ఈ సవర్ణలో. ద SCCL company is decided to provide relaxations, concessions for PWD candidates in the recruitment of junior assistant grade 2. ఈ జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్లో కొన్ని సవరణలు చేశారు. ఆ సవరణలు ఏంటి అంటే, మొదటి సవరణ ఇక్కడ చూడొచ్చు మనము, ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ 5 ఇయర్స్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్. వికలాంగులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ను కల్పించడం జరుగుతుంది అని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. ఆ తర్వాత వికలాంగులకు ఓన్లీ అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ వసూలు చేయడం జరుగుతుందని కూడా స్పష్టం చేశారు. ఇక తర్వాత మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ 25% అని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. ఈ విధంగా 3 సవరణలు ఈ నోటిఫికేషన్లో తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనము వికలాంగులు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఈ ఏజ్ రిలాక్సేషన్ విషయంలో వికలాంగులకు అన్యాయం జరిగింది అని వారు అంటున్నారు. అంటే ఏ విధంగా అన్యాయం జరిగిందంటే, ఈ సింగరేణి యాజమాన్యము ఈ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ను ఏ విధంగా తీసుకువచ్చింది, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ప్రమాణికంగా తీసుకుందా లేదా స్టేట్ గవర్నమెంట్ ప్రమాణాలను ప్రమాణికంగా తీసుకుందా అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ను ప్రమాణికంగా తీసుకుంటే వికలాంగులకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ వికలాంగులకు ఎస్సీ ఎస్టీ వికలాంగులకు 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పిస్తుంది. అంటే వారి కమ్యూనిటీకి 5 సంవత్సరాలు, డిజబిలిటీకి 10 సంవత్సరాలు. ఆ తర్వాత ఓబీసీ వారికి 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పిస్తుంది. అంటే వారి కమ్యూనిటీకి 3 సంవత్సరాలు, డిజబిలిటీకి 10 సంవత్సరాలు. ఆ తర్వాత ఓసీ వికలాంగులకు అయితే మాత్రము 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వికలాంగులకు ఇస్తున్నటువంటి ఏజ్ రిలాక్సేషన్. ఇక తర్వాత స్టేట్ గవర్నమెంట్ను ప్రామాణికంగా తీసుకుంది అంటే, స్టేట్ గవర్నమెంట్ వికలాంగులందరికీ కూడా 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ను కల్పిస్తుంది. కానీ ఇక్కడ సింగరేణి ఉన్నతాధికారులు అటు స్టేట్ గవర్నమెంట్ను ప్రామాణికంగా తీసుకోలేదు, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ను ప్రామాణికంగా తీసుకోలేదు. కానీ ఈ 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఏంటి అంటే, ఇది సింగరేణి యాజమాన్యము ఉన్నతాధికారులు ఈ ఉద్యోగాల నియామకాల కోసము స్పెషల్ క్రైటీరియాని ఏమన్నా అమలు చేస్తున్నారా అని వికలాంగులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఒకసారి మనము ఈ జాబ్ నోటిఫికేషన్లోకి వెళ్ళి చూద్దాము. ఈ జాబ్ నోటిఫికేషన్లో ఏం పేర్కొన్నారు అంటే, ఇది గతంలో 20వ తారీఖు వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్. ఇది ఈ నోటిఫికేషన్లో స్పష్టంగా ఇక్కడ వికలాంగులకు కేటాయించిన పోస్టులు ఏంటంటే, పీడబ్ల్యూడీ 5, PWD Women 1, మొత్తం 6 పోస్టులు కేటాయించారు. అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 1/1/2022 నాటికి 30 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని చెప్పారు. ఆ తర్వాత 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కు వర్తిస్తుందని చెప్పారు. కానీ ఇక్కడ పీడబ్ల్యూడీ ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేయలేదు. ఈ విధంగా వీళ్ళు 10 రోజుల తర్వాత వికలాంగులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వటం జరుగుతుంది అని వారు సవరణ తీసుకువచ్చారు. కానీ ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే, వికలాంగులకు అన్యాయం జరిగింది. ఒకవేళ ఎవరైనా 35 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన వికలాంగులు ఎవరైతే ఉంటారో, వారు సింగరేణి కాలనీస్కు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళినట్లయితే, ఇంకో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వికలాంగులకు కలుగుతుంది. ఒకవేళ యాజమాన్యం పట్టించుకున్నట్లయితే, కోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళినా కానీ కోర్టు కూడా ఈ వికలాంగులకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని వారికి సిఫారసు చేస్తుంది. ఆ తర్వాత ఈ నోటిఫికేషన్లో మళ్ళీ మార్పులు అయ్యే అవకాశం ఉంది లేదా రీనోటిఫికేషన్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఇది ఏజ్ రిలాక్సేషన్ విషయంలో వికలాంగులకు జరిగినటువంటి అన్యాయం. ఇక తర్వాత మనము ఇక్కడ ఫీజు విషయానికి వస్తే, ఫీజు విషయంలో జనరల్గానే వాళ్ళు వివరించారు. మొదట తప్పు చేసినా కానీ ఆ తర్వాత సర్దిద్దుకొని ఎస్సీ ఎస్టీల మాదిరిగానే వికలాంగులకు కూడా 100 రూపాయల ఫీజు ప్రవేశపెట్టారు. ఓకే. ఇక తర్వాత మినిమం క్వాలిఫయింగ్ మార్కుల విషయంలో కూడా వికలాంగులకు అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. వాటిని ఒకసారి మనం పరిశీలిద్దాము. మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ను ఏ విధంగా వికలాంగులకు కేటాయించారు అంటే, ఇక్కడ ఇచ్చారు చూడండి, మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ డీటెయిల్స్ అనేవి
ఇక్కడ 30% మార్క్స్ ఓసీస్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, అంటే 30% మార్కులు వస్తేనే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ క్వాలిఫై అవుతారు. అంటే ఓసీలతో పాటు ఈడబ్ల్యూడీ క్యాండిడేట్లతో పాటు వీరికి ఈ కట్ ఆఫ్ను నిర్ణయించడం అనేది జరిగింది. ఇది తప్పు. ఆ తర్వాత దీన్ని సవరించుకొని మళ్ళీ ఏం చేశారంటే 25% క్వాలిఫైయింగ్ మార్కులు రావాలని బీసీలతో పాటు నిర్దేశించడం అనేది జరిగింది. ఇది కూడా తప్పే. ఎందుకంటే ఈ వికలాంగులను ఎప్పుడైనా కానీ ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయో ఆ విధంగానే ఉంటాయి. ఉదాహరణకు మనం లేటెస్ట్గా టెట్ ఎగ్జామ్ను పరిశీలిస్తే టెట్ ఎగ్జామ్లో వికలాంగులకు ఎస్సీలకు ఎస్టీలకు 50% క్వాలిఫైయింగ్ మార్క్స్ అని స్పష్టం చేశారు. అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎస్సీ ఎస్టీలతో పాటుగానే వికలాంగులకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయి. కానీ ఇందులో బీసీలతో పాటుగా క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎక్కడ లేని రూల్స్, అంటే 5 సంవత్సరాల రిలాక్సేషన్ నేను గత 20 సంవత్సరాలుగా ఏ నోటిఫికేషన్లో కూడా చూడలేదు. నేను ఈ 5 సంవత్సరాల రిలాక్సేషన్ అనేది కొత్తగా సింగరేణి యాజమాన్యమే దీన్ని ప్రవేశపెట్టింది. దీనిని వికలాంగులు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 35 ఇయర్స్ అబో 40 ఇయర్స్ బిలో వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. వీళ్ళు దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కోర్టు దృష్టికి తీసుకువెళ్ళినా వీరికి న్యాయం జరుగుతుందని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్ సింగరేణి కాలరీస్లో వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ సవరణ వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.